నిత్యం జనంలో మమేకమయ్యే నేతలు కొందరే ఉంటారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు సాగిస్తూ సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా నిలవడం అంత సులువు కాదు. ప్రజాప్రతినిధుల్ని కాదని జనం ఆయన సాయం కోరతారంటే అతిశయోక్తి కాదు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న విశాఖ వైసీపీ నేత కొండ రాజీవ్ గాంధీపై స్పెషల్ రిపోర్ట్. సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా అందరి మన్ననలు పొందే కొండా రాజీవ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హుద్హుద్ విపత్తు సంభవించినప్పుడు 10,000 మంది నిరాశ్రయులకు సాయం అందించారు. దక్షిణ నియోజకవర్గంలో విరివిగా పర్యటించి బాధితులకు అండగా నిలిచిన వ్యక్తి కొండ రాజీవ్ గాంధీ. స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందితే అధికారుల కంటే ముందే స్పందించి మాస్కులు, మెడిసిన్ ఉచితంగా పంపిణీ చేశారు. అద్వాన పారిశుద్ధ్యంతో వ్యాధులు వ్యాప్తి చెందుతుంటే స్థానికులతో కలిసి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరించారు. పరిశుభ్రత ప్రాధాన్యాన్ని వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు. రాజకీయంగా ప్రత్యర్థులు లేని ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ. పార్టీ ఆదేశాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయ ప్రయాణంలోనే అడగకుండానే ఆయనను పదవులు వరించాయి. వైసీపీ నేత అయినప్పటికీ కొండా రాజీవ్ను టీడీపీ కార్యకర్తలు కూడా అభిమానిస్తారు. కేసులకు వెరవకుండా ప్రజా ఉద్యమాల్లో కీలకంగా పాల్గొంటూ అధికార పార్టీ అక్రమాలపై పోరాడుతూ అవినీతిని ప్రశ్నించడంలో ముందుంటారు. వైసీపీ అధినేత జగన్ నుంచి జిల్లా నేతల వరకు ఆయనకు అందరితో మంచి సంబంధాలు ఉండడంతో పార్టీ కార్యక్రమాల్లో కొండా రాజీవ్ పాత్ర తప్పనిసరి. విద్యావంతుడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే కొండా రాజీవ్కు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుపు ఖరారైనట్లేనని స్థానికులు చెబుతున్నారు. సొంత సామాజిక వర్గమైన కాపు ఓటు బ్యాంకుతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ప్రతిష్టతో విజయం ఖాయమని పలు సర్వేలు సైతం వెల్లడించాయని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి రాష్ట్ర దేశ రాజకీయాల్లోనే ఒక ప్రాముఖ్యత స్థానం ఉంది. విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, అసెంబ్లీ దక్షిణ నియోజకవర్గం ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఏదైతే ఉందో 1952 నుండి ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ జెండా అయితే ఎగురుతుందో ఆ రాజకీయ పార్టీ జెండా రాష్ట్ర రాజకీయాల గుండెలపై రెపరెపరాడిన చరిత్ర విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి ఉంది. కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి ఒక ఎనలేనటువంటి ప్రాముఖ్యత ఉంది. రాజకీయాలతో సంబంధం లేకుండా కొండా రాజీవ్ గాంధీ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని దక్షిణ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. సామాజిక వర్గాలకు అతీతంగా అందరికీ సుపరిచితుడైన యువ నేత రాజీవ్కు 2019 ఎన్నికల్లో టికెట్ ఇస్తే విజయం సాధిస్తారని పార్టీలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.